అతనికి టెన్షను లే అంటాడు. ఎందుకు? లోన లేస్తాడో లేదో అన్న బెంగ పేషెంట్ కాదు, రోగి కాదు, లేపేవాడికి లే అంటుంటాడు వాడు. అలాగే దబ్బని కింద పడుతుంటాడు. యేసు క్రీస్తు ఏ రోగం గురించి అయినా టెన్షన్ పడినట్టుగా మీరు చూసారా? టెన్షన్ పడినట్టుగా ప్రభు అని తీసుకుని వచ్చాడు. మూడు చిన్న కరెక్ట్ కొట్టుకుంటున్నాడు, కక్కుంటున్నాడు, ఆ నురగంతో వస్తుంది, కొట్టుకుంటున్నాడు చిన్న కురవాడు. వాడు యేసు క్రీస్తు దగ్గర తీసుకుని వచ్చారు. ఏమయ్య తీసుకుని వచ్చారు? ప్రభు అయ్యుడు నీళ్ళలో పడిపోతాడు, వచ్చేస్తుంది, వాళ్ళు విలువ చేస్తుంది, నురుగు కక్కుంటాడు. కానీ నురుగు కక్కుంటాడా ఇంకా అని టెన్షన్ తీవడం అడిగాడండి, అడిగాడా? ఈ టెన్షన్లను ఎక్కడ చూస్తాం? డాక్టర్ పేషెంట్లో చూస్తాం. ఐసీయూ దగ్గరికి పేషెంట్ని తీసుకెళ్ళినప్పుడు ఎంత ఆడావిడి చేస్తారండి మన వాళ్ళు. లోపలికి పేషెంట్ తీసుకుని నడసమ్మ ఇటు పరిగె నలుగురు ఇటు పరిగెడతారు. డాక్టర్ ఏమో సరస వెళ్ళిపోతారు, డాక్టర్ గారు అంటే అంటుంటాడు. మీరు ఆలోచించండి ఎంత టెన్షన్ క్రియేట్ చేస్తారు. ఎందుకు? అది బాగుపడుతుందో లేదో అన్న బెంగ. మన వాళ్ళ చూడండి, ఏమ్మా బాగలేదమ్మా, 7 వారాలు రాపమ్మా, యేసుక్రీస్తు బాగుపడలేదమ్మా నీకు, అయితే రేపు రాపు గట్టిగా రాత్రి అంతా ప్రార్థనలు పెడతాను, తర్వాత రాపు అన్నాడా? ఏమండి బాగుపడితేనేమో ప్రైజ్ తెలాడు, బాగుపడకపోతే నువ్వు పాపంలో ఉన్నావు, నువ్వు అపవాది పక్కకి వెళ్ళిపో అని అన్నాడా? దేవుని పిల్లరా, ఎంతమంది వచ్చి అందరూ స్వస్థత, కుంటేళ్ళు నడవడం, గుడ్డేళ్ళు చూడటం, నా సామి అన్ని చక్క చెక్క చెక్క ఊచి చేయగలవంటి పోలియో వాడు ఊచి చేయతారు వచ్చాడు ప్రా యేసుక్రీస్తు బాగుపడగానే టక్కని చేయి వచ్చేస్తా చూడండి. దేవుని పిల్లరా, మీరు ఇవన్నీ బాగా మీరు ఆలోచిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వల్ల కానిదేదో చెప్పండి. రోగాన్ని తీయటానికి ఆయన పడిన కష్టం ఏమనుందేమో చెప్పండి. మీరు దేవుని పిల్లరా, మన వాళ్ళు పడతారు తప్ప ఆయన ఇప్పుడు పర్లేదు. మన ఎక్కించారండి, ఒక ఆమె పైకి ఎక్కిస్తే చెవుడు చెవులు వచ్చే చెవులు వచ్చే ఎత్తని ఎత్తని తిరిగి పైకి ఎత్తారు ఆవిడ పైకి వచ్చింది. ఆవిడ ఇలా చూస్తుంది, బప్పరించుకుని లైట్లను ఉంటాయి కదా, ఇలా చూస్తుంది మనల్ని అందరినీ బప్పరించుకొని. రాగానే మైకు పెట్టారు, అమ్మా మరి చెవులు బాగా వినబడుతున్నాయి అని ఇలా కొట్టారండి. చెవులు బాగా వినబడుతున్నాయంటే నా పేరు ఎంకాయమండి అంటుంది ఆవిడ. ఓకే అమ్మా, మేము చెప్పేది మీకు వినపడుతుంది అంటే మేము మా ఊరు నుంచి 5 మంది వచ్చామండి అంటుంది. అమ్మా మేము చెప్పేది పడతా, ఆటోలో వచ్చామండి అంటుంది ఆవిడ. అంటే ఇంకా సౌండ్ ఇంజనీర్ లాగే ఉంది ఆవిడ, ఇంకా సౌండ్ ఇంజనీరే ఆవిడ. మీరు ఆలోచించారు ఇవన్నీ మనకు ఎక్కడ కనపడతాయి? స్టేజ్ల మీద. ఆ కాసేపు ఇలాగే ఇలాగ అంటాడు, మళ్ళీ అదే పట్టుకుని కిందికి దిగుతూ ఉంటాడు. మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా, ఇవన్నీ మన వాళ్ళ దగ్గర చూడగలం, కానీ యేసు క్రీస్తు దగ్గర ఇలాంటివన్నీ ఏమైనా ఉన్నాయండి? మందల మందలు రావడం, మందల మందలు బాగా పోవడం, వెళ్ళిపోవడం. ఎందుకు ఇదంతా మీకు చెప్తున్నానంటే, యేసు క్రీస్తు వారు అడిగిన ప్రశ్న, పాపాలు తీయటం సులభమా, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని చెప్పడం సులభమా, రోగాన్ని తీయటం సులభమా, ఏది సులభం అని అడిగాడు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే రోగాన్ని తీయటం చాలా కష్టం అనుకుంటున్నారు. నిజంగా అండి, ఈరోజు మనిషి ఏది అనుకుంటున్నాడు, దేవుని దగ్గర రోగం కోసం వస్తాడు కానీ పాపాలు తీసేసుకోవడానికి ఎవడని వస్తాడండి? ఆ రోజు యేసు క్రీస్తు వారు చేసిన ఆ స్వస్థతలలో, అద్భుతాలలో, బాగు చేయడంలో ఎప్పుడైనా కష్టపడాడండి ఆయన? కష్టపడా? ఒకడు వచ్చాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చెయ్యి అన్నాడు. ఆయన ఏమన్నాడు? కుష్ఠరోగం అబ్బా పురుగులు పట్టాయా అని అన్నాడండి. నాకు ఇష్టమే శుద్ధులోక టపటపటప్పుడు అయిపోయాడు. ఇంకొక 10 మంది వచ్చారు, ప్రభువా దావీదు కుమారుడా ఏం కావాలి మీకు అన్నాడు. మా కుష్ఠరోగం వెళ్ళి యాజకుని చూపించుకోపో అన్నాడు. అంతే, వెళ్ళుతుండగానే వారు శుద్ధులయ్యి. నీకేమి దావీదు కుమారుడా గుడ్డెలో ఏం కావాలి, కానీ నువ్వు అనుకున్నట్లుగానే పో. ఏమొచ్చేసావు? కళ్ళు బలే ఎక్కడికోపో, కొన్నట్లకెళ్ళన్నాడు. అంతేనా? ఆయన ఎప్పుడైనా ఏ స్వస్థత చేయడానికైనా కష్టపడినట్లు ఎక్కడైనా ఉందండి? ఈజీ. చర్చిలలో లేపినప్పుడు కానివ్వండి, చర్చిలో లేపాడండి, పడుకోబెట్టండి. ఆయన వాళ్ళ మీద నేను పడుకుంటాను, బోర్లు పడుకుంటాడు ఏమన్నా, లేకపోతే పెదరు పడుకుని లాగా ఆ పక్క ఈ పక్కలు కష్టపడేటండి. పాడే ముట్ట కాని వాడు లేచాను. లాజరు లేపినప్పుడు అప్పటికే సమాధులు పెట్టారు కొన్ని రోజులు లాజర్ గారిని. ఆ సమాధి దగ్గరికి వచ్చి ఏమన్నాడు, లాజరు బయటికి రా అనగానే ఏం చేశాడు లాజరు? లోపల నుంచి ఇంకోసారి పిలువు ప్రభు అన్నాడా? అన్నాడండి. అలాగే అన్నాడా? ఒక్కసారి సింగిల్ టైం, లాజరు బయటికి రా అనగానే ఏం చేశాడు? టక్క 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 బయటకు వచ్చాడు. అంతేగాని లాజరు బయటికి రా, ఒకటోసారి, రెండోసారి లాజరు బయటికి రా, మూడోసారి లాజరు బయటికి రా అని రాకపోయేసరికి ఏం రాలేదు లాజరు అన్నాడా? ఇలాగే ఉన్నాయండి. ఇవన్నీ మన దగ్గర కనపడతాయి. అమ్మా ఏమ్మా బాగాలేదా, పోలేదా నీకు, వచ్చేవారం రామ్మా, లేకపోతే 7 వారాలు రాపోమ్మా, 21 వారాలు రాపోమ్మా, ఇవన్నీ ఎక్కడ కనపడతాయి? యేసుక్రీస్తు మాటలు ఇవన్నీ ఎప్పుడైనా కనపడతాయా? ఆయన చేసినవన్నీ అవుగాక పో, కళ్ళు గాక పో అని ఏం కావాలి, ఇది కల పో, కళ్ళు టపటప్పుడు కళ్ళు రావటం, కాళ్ళు రావటం ఏంటండి ఇవన్నీ కూడా? చచ్చిరలు కేకేసి చచ్చిపిల్లలు లేపటం ఏమండి? మీకు ఎందుకు ఇవన్నీ మీ ముందు పెడుతున్నాడంటే, పాప ఇది రోగాలు తీయటానికి యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా ఎక్కడైనా కష్టపడ్డట్టుగా ఒక్క సందర్భంలో నేను ఉందండి? మాట చేత అంతే, దయ్యాలైతే వెలుతో పో అంటే పిల్ల పిల్ల పిల్లలు ఆడించడం వెళ్ళిపోవడం. మీరు ఆలోచించండి ఏమండి, అంటే రోగాలు తీయటం ఆయనకు చాలా ఈజీ, రోగాలు తీయటం చాలా సులభం అండి, కానీ పాపాలు తీయటం అనేది ఎందుకు చూసారా?
పాపాలు తీయటం అనేది చాలా చాలా కష్టమండి. ఎందుకంటే రోగాలని మాట చేత తగ్గించేశాడు, రోగాలని మాట చేత తీసేశాడు, కానీ పాపాలని మాట చేత తీసేశాడా? మన పాపం పోవాలంటే మాటతో సాధ్యమా? ప్రాణము పెట్టవలసింది వచ్చిందా? రోగాలు తీయటానికి మాట చాలు, పాపాలు తీయటానికి ప్రాణం పెట్టాలి. ఒంట్లో ఉన్న రక్తం అంతా అయినా కాచాలి, సిలవనెక్కాలి. ఏది కష్టమో చెప్పండి దేవుని పిల్లలారా. రోగాలు తీయటానికి ఏ రోజు ఆయన కష్టపడిన సందర్భం బైబిల్లో కనపడదు. మరి ఒకవేళ కష్టపడితే దేనికి కష్టపడ్డాడు? మనిషికి ఆత్మ కంటుకున్న పాపాలు తీయటానికి ఆయన ఒకరోజా రెండు రోజుల కష్టం? 30 సంవత్సరాల వయసులో బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి కాలి నడకన పట్టణం అనక పల్లె అనక నడుస్తున్నాడు. ఆయన ఎంతమంది బాగుపడ్డారండి? ఎంతమంది తమ పాపాలను ఒప్పుకున్నారు? వచ్చిన వాళ్ళు మందలం అందరు ఏంటి అని చెప్తున్నాడు, వదరబోతున్నాడు. వెళ్ళిపోయిన వాళ్ళ సంఖ్య కూడా చాలా వేల సంఖ్యలో ఉంది దేవుని పిల్లలారా. రోగాన్ని అయితే ఈజీగా తీసేస్తున్నాడు, కానీ పాపాన్ని తీయటానికి ఆయన ప్రాణము పెట్టవలసిన అవసరత నా మాటల్లో కాదు, నా మాటల్లో కాదు. మనిషికి పాపము తీయటానికి ఆయన కష్టపడతాను, ఇబ్బంది పడుతున్నానన్నాడో, ఈజీగా పాపాన్ని తీసేస్తానంటున్నాడో ఆ మహానుభావుడు యేసుక్రీస్తు మాటల్లోనే మీరు చూస్తారా. మరి లూకాసు వార్త చూడండి. రోగం కోసం పరిగెత్తే వాళ్ళకి నిజంగా ఈ మాటలు బాగా అర్థం కావాలి. మరి రోగాల కోసమే సభలు పెట్టే వాళ్ళకి దెబ్బకి దయ్యం వదలాలి. మరి లూకాసు వార్త 12:49, 50 చూడండి దేవుని పిల్లలారా. సత్యాలండి ఇవన్నీ కూడా. ఏమండి, నేను చెప్పిన మాటలు మీరు నమ్మవలసిన అవసరత లేదు. చెప్పిన మాటలు బైబిల్ ప్రకారంగా లేఖనాలలాగా ఉన్నావో లేవో మీరు పరిశీలించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఆలోచించండి, ప్లేట్లో అన్నం పెడతాం, అందులో బల్లి పడిందా, గొంగలు పురుగుబడిందా, నల్లిబడిందా, చూసుకోవాల్సింది ఎవరు? మీరే కదా చూసుకోవాలి. అమ్మ బల్లి పడింది, నీకు ఎలక పడింది, నీకు ముసలు పడింది, మేము చెప్పలేటి ఏమండి? మీరే చూసుకోవాలి. వాక్యం చెబుతున్నప్పుడు చెప్పిన వ్యక్తి కరెక్టా కాదా అని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? కానీ ఇంతవరకు క్రైస్తవ సమాజంలో ఏం జరుగుతుంది తెలుసా? అయ్యగారు చెప్పారు రైట్ చెప్తాడు, ఇంత మంది వచ్చారంటే ఆయన చెప్పింది తప్ప అంటాడు. తప్ప కాదు, అయితే బైబిల్ తప్ప, బైబిల్ తప్ప. ఏం పర్వాలేదు, దేవుడు మన చేతిలో బైబిల్ పెట్టాడు. మరి చూసుకుందామా, చూద్దామండి. పాపాలు తీయటానికి నేను ఈజీగా హ్యాపీగా జాలీగా తీసేస్తానంటున్నాడా, పాపాలు తీయటానికి కష్టపడుతున్నాను అంటున్నాడో? నా మాటలు కాదు, మట్టి మనిషిని మహానుభావుడైన యేసుక్రీస్తు మాటల్లో లూకాసు వార్త 12:49, 50 చూడండి దేవుని పిల్లలారా. నేను భూమి మీద అగ్ని వచ్చి తిని అది ఇదివరకే రవులుకొని మండవలేనని నేను ఎంతో కోరుచున్నాను, అయితే నేను పొందవలసిన బాప్తీసం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. బా, నేను పొందవలసిన బాప్తీసం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది. అప్పటికే బాప్తీసం అయిపోయిందా లేదా? ఆయనకి అయిపోయింది. మనం మాట్లాడాను తిరుపతిలో క్రైస్తవుడు పొందవలసిన మరొక బాప్తీసం ఏంటనే టాపిక్ మాట్లాడాను. అప్పటికే బాప్తీసం అయిపోయి కొన్ని నెలలు అయిపోయింది, మరలా నేను పొందవలసిన బాప్తీసం ఉన్నది అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఇంతకు ఏంటి ఆయన పొందవలసిన బాప్తీసం అంటే, ఈ దేనికోసం ఆయన ఇబ్బంది పడుతున్నాడంటే, మనిషికి అంటుకున్న పాపాలను తీసే కార్యక్రమం ఒకటి ఉంది. అది ఎక్కడ తీయాలి? మరణించి శిలువలో రక్తం యవ్వన రక్తాన్ని కాచి మరి ఆయన తీయాలి కదండి. అందుకే అంటున్నాడు, నేను పొందవలసింది ఇదిగో ఈ బాప్తీసం ఉన్నది, ప్రజల పాపాలు తీసేది, రోగాలు తీయడానికి ఏ రోజు నేను కష్టపడిన సందర్భం లేదు. కానీ పాపం దగ్గరికి వచ్చేసరికి ఏమంటాడండి, ఇబ్బంది పడుచున్నాను అన్నాడు. రోగం దగ్గరికి రాగానే అబ్బా ఈ నురుగ్గొక్కుని తెచ్చారు, ఈ గుణ్యామిని తెచ్చారు, 18 ఏళ్ళ నుంచి వంగిపోయింది, ఈవిని బాగు చేయడానికి నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. ఎక్కడైనా అన్నాడు రోగానికి, రోగానికి పో బాగైంది పో, నీ కళ పో, కళ చేయపో, కళ్ళ పో అంటున్నాడు. కానీ పాపాలకు ఆత్మ కంటే పాపం దగ్గరికి వచ్చి ఏమనుకున్నాడు, నేనెంతో ఇబ్బంది పడుచున్నాను అనే మాటలు మనకి వినపడుతున్నాయి. చూడండి దేవుని పిల్లలారా, ఇక ఆయన సిలువనెక్కడానికి ముందు మాట్లాడుతున్న మాట కూడా మీకు తెలుసు, గెస్సెమనే తోటలో మత్తయి సువార్త 26:38, 38:39 కూడా దయచేసి చూడండి. మత్తయి సువార్త 26:38, 38:39 కూడా చూడండి. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి చూసారా, మరణమగునంతగా నా ప్రాణం ఎంతో బహుదుఖములో. బా, అందుకేమన్నాడు, సాధ్యమైతే తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా ఇద్దరు నుంచి తొలగిపోనిమ్మో. ఆయన నా ఇష్ట ప్రకారం కాదు ఏంటి,
ప్రాణము పెట్టే దగ్గరికి, మనిషి పాపాలు తీసే దగ్గరికి వచ్చరికి యేసుక్రీస్తు ఏమైపోయారండి? ఆ కష్టాన్ని భరించుకొని చూసి దాన్ని ఆలోచించి తట్టుకోలేక ఏమైపోతున్నాడండి? నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించి అంటున్నాడంటే దేవుని పిల్లలారా, యేసు క్రీస్తు ఇబ్బంది పడుతున్నాడు, కష్టపడుతున్నాడు, మెల్ట్ అయిపోయి నలిగిపోతున్నాడా? ఈజీగా పాపాలు తీసేస్తున్నాడా? రోగాలు తీయటానికి మాట చేత తీసేసాడు ఈజీగా, కానీ పాపాలు తీయటం అనే కార్యక్రమం దగ్గరికి వచ్చేసరికి ఆయన నలిగిపోతున్నాడు, జంకిపోతున్నాడు, చెమట రక్తపు బిందువులుగా మారిపోతుంది. చివరికి వచ్చేసరికి తండ్రి నీ చిత్తం అయితే గిన్నె నా యొద్ద నుంచి తొలగించమనే మాటలు మాట్లాడుతున్నాడంటే మీరు దేవుని ఎంత ఇబ్బంది పడిపోతున్నాడు యేసు క్రీస్తు వారు. దేనికి? ఆత్మ కంటినా పాపాన్ని తీయటానికి ఆయన కష్టపడ్డాడు చూడండి దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండిరా, ఎందుకంటే రోగాలు తీయటం ఆయనకు చిటికలో పనండి, కానీ పాపాలు తీయ ఒక మనిషిని మరణపు దారిలో నుంచి నిత్య జీవంలోకి నడిపించడం చాలా కష్టం. ఇది అర్థమైందండి మనిషికి ఇది అర్థమైందా? రోగాలు తీయటం దేవుడికి చాలా ఈజీ అని, పాపాలు తీయటం చాలా కష్టమైనదన్న సంగతి అర్థం కలదు. ఆ రోజు క్వశ్చన్ ఇచ్చాడు, ఏది సులభం అన్నాడు, చెప్పలేకపోయారు వాళ్ళు. వాస్తవానికి ఏది సులభం అండి? రోగాలు తీయటం సులభం, పాపాలు తీయటం చాలా కష్టం చూడండి దేవుని పిల్లలారా. చాలా ఇబ్బంది పడ్డాను, నా ప్రాణము పెట్టాలి, బహు దుఃఖంలో నా ప్రాణము మునిగిపోయి ఉన్నదని ఎన్ని మాటలు అంటున్నాడు. ఎందుకంటే పరలోకానికి వెళ్ళటానికి రోగం అడ్డు కాదు, పరలోకం వెళ్ళటానికి రోగం అనేది అసలు అడ్డే కాదు. పరలోకం వెళ్ళటానికి ఏదడ్డు అడ్డుపడితేది? పాపాలు పరలోకానికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడతాయి తప్ప నీ రోగాలు నిన్ను పరలోకానికి వెళ్లకుండా అడ్డుపడవు. ప్రపంచంలో క్యారెక్టర్ లేకుండా వెళ్ళగలిగిన దేశం అంటూ ఏది లేదండి. రోగాలుంటే ఇతర దేశాలు మనల్ని రానివ్వవు. మనకు రోగం ఉందనుకోండి ఫ్లైట్ ఎక్కనివ్వవు, మనకు వీజా ఇవ్వరు రోగాలతో ఉన్నారంటే. కానీ రోగాలతో ఉంటే ఏ దేశాలకు రానివ్వరు, కానీ పాపం ఉంటే రానివ్వని దేశం ఏదైనా ఉందా? దానికి పెద్ద ప్రియారిటీ లేదు ఇక్కడ. కానీ పాపం ఉంటే వెళ్ళలేని లోకం అంటూ ఒకటి ఉంది, అదే పైనున్న పరలోకం దేవుని పిల్లలారా. రోగాలతో వచ్చిన నష్టం లేదు, శరీరంతో వెళ్ళిపోతాయి, కానీ పాపాలు అనేవి మరణించిన తర్వాత కూడా మనతో వచ్చి మనకు పరలోకాన్ని ఇవ్వకుండా అడ్డుకునేవి. మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. అందుకే యేసుక్రీస్తు వారు ఏది సులభమో చెప్పమని వారికే ప్రశ్నిస్తున్నాడండి. ఇంత కష్టపడి యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టి రక్తం కాచి పాపాలు కడుక్కొండరు అంటే ఏమండి, మనిషికి ఇప్పుడు ఏది బాగా ఇష్టమైపోయింది? పాపాలు తీయటం అనేది మనిషి పట్టించుకోవడం లేదు. దేనికోసం ప్రాకులాడుతున్నాడు? రోగాలు తీసేసుకోవడం కోసం మంచాలైన ఎత్తుతాడు, కంచాలైన పట్టుకొని పరిగెత్తుంటాడు అసలు అక్కడికి. మీరు ఆలోచించండి, రోగం తీసుకోవటానికి ఉన్న దాని మీద శ్రద్ధ, పాపము తీసివేసుకునే దాని మీద శ్రద్ధ ఉందండి? రోగాలు తీసేస్తాం, కుంటి వాళ్ళు నడుస్తారు, గుడ్డి వాళ్ళు చూస్తున్నారు, ఉత్తేనే ఏ కుంటి వాడు నడవడు, ఏ గుడ్డి వాడు ఉత్తే అలా చెప్తారు మనకు. ఎంత అన్ని అట్లా చెప్తారండి, ఇలా నడుస్తున్నాడని సభలకు చెప్పారనుకోండి ఎంతమంది కనపడుతున్నారు జనాలు? కొప్పలు కొప్పలు అంటే శరీరానికంటే రోగం తీసేసుకోవడానికి బళ్ళైన కట్టుకొని బండి వెనక బండి గట్టి అని వస్తాడు. ఏమండి, రోగాలు తీసేసుకోవడానికి అమ్మ చెల్లి తమ్ముడు నలుగురు ఓహో మొహం అంటే ఒక్కడికి రోగం వస్తే నలుగురు వచ్చారు వెనక, అతను 5 మంది ఒక కుటుంబంలో వచ్చేస్తారు. కానీ పాపము తీసివేసుకునే సభలు జరిగాయి అనుకోండి, ఇదిగో మీ పాపాలు ఈ వాక్యం వింటే పోతుంది అని సభలు సదస్సులు జరిగాయి అనుకోండి, ఎంతమంది వస్తారు? ఇదో మీరు వస్తారు. మీరు వచ్చిన వాళ్ళంతా మళ్ళీ ఇంకా పాపం ఉంది దీన్ని తీసేసుకోవడానికి, అక్కడ ఎక్కడో మీరు కాలేజీ పెడితే మీకు బైబిల్ కాలేజీ ప్రతి సోమవారం వస్తామండి అనేవాళ్ళు ఎంతమంది? ఇందులో మళ్ళీ ఫిల్టర్, ఇప్పుడు కనిపించిన వాళ్ళు సోమవారం మరలా కనిపిస్తారని గ్యారంటీ? బా ఎంత నిజాయితీగా ఒప్పుకుంటున్నారండి మీరు. మీకు మీరే తప్పట్లు కొట్టుకొని, మీకు మీరే సన్మానం చేసుకొని, మీకు మీరే దండ వేసుకొని, శాలువాలు కప్పుకొని, మేము క్లాసులకు రాము అంటారు. ఏం పా నిజంగా సినిమాలు తెలిస్తే హిట్ అవుతుందని సాంగ్ ఇది. ఈ పాట వాళ్ళకి అందించండి, హిట్ అని చేసుకుని భక్తులు వాళ్ళు మీ వల్ల. దేవుని పిల్లలారా, ఏమర్రా మీరు ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు? ఇంత కష్టపడి వర్షం వచ్చి అక్కడ వాళ్ళు వడ్డించి, మేమింత కష్టపడి రాత్రి మొదలు చెమటోడ్చి అక్కడ కుదరదంటే ఎంత బాధ అవ్వాలి. 1వ తారీఖు మిలాడీ నబీ అనే ఏదో పండుగ, మిలాబీనో మిలాడీనో అర్థం కావట్లేదు పండుగ, మిలాడీ నబీ అనేది 1వ తారీఖు అనుకుని పాంప్లెట్ వేసి పోస్టర్ వేసిన తర్వాత 1 కాదు 2 అనగానే సగం గుండె సరిపోవా? ఓ అమ్మ నాయన 10,000 పైన ఖర్చు పెట్టి పోస్టర్లు వేసి రాత్రి మూడు పిల్లలకి ఇష్టపడితే డేటు మార్చేసాడు ఎలాగమ్మ నాయన, ఎలా చేద్దాం ఇప్పుడు? ఏదో ఒకటి 1వ తారీఖు అనగానే పిల్ల కురిసింది అన్న టైప్లో పడుతుంది, ఇది చిరపడ చినుకులు పడుతున్నాయి ఆడుకోవడానికి. రేపు పడితే ఆడుకుంటాం, ఈరోజు మనం నన్ను మనల్ని వేడిపించడానికి పడ్డాడు ఇప్పుడు ఎలాగా? దానికి డబ్బులు కట్టించాము కాంపౌండ్కు, ఇక్కడికి రాగాలంటే మరి ఎలాగా? ఇల్లు ఎక్కడ ఎలాగ వస్తారు? ఇల్లు ఇల్లే టైపు ఎవరు లేరే, అర్జెంట్గా ఆడవానికి తిప్పంటాడు, తిప్పండి రమ్మంటాడు, వీడు తిప్పు పండి ఇంటికి అనుకుంటాడు, ఆలోచించండి. మొక్క నుంచి కూడా ఉన్నాడు, చాలా మంది వెళ్ళిపోయిన అక్కడ చూస్తే కెమెరా పెట్టింటే బాగున్నాయి, ఎంతమంది వచ్చారో ఎంతమంది వెళ్ళిపోయారో మొత్తం వాళ్ళ ముఖారి ఉందాలని పడిపోను. అమ్మ మీరు వచ్చారమ్మా, మీరు అందుకే మీ అందరికీ నోబెల్ ప్రైజ్ ఇచ్చేసాము,
దేవుని పిల్లలారా, అక్కడికి వచ్చి వెళ్ళిపోయారు ఎంతమంది అండి? ఎందుకంటే వర్షం వస్తుంది, ముందే చలి, ఎవరు ఏంటి పిచ్చాయిలకి ఏమైనా సెలవు పెట్టుకుని అనుకుంటాడు. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి, మనిషికి రోగాన్ని తీసేసుకోవడానికి మీద ఉన్న శ్రద్ధ పాపాలను తీసుకువేసుకోవాలన్న దాని మీద ఉందండి. రోగం పోగొట్టుకోండి ఎంత శ్రద్ధ అండి, బళ్ళు కడుకుంటాడు, అక్కడికి వస్తాడు దొల్లుతాడు, పైకి ఎక్కుతాడు, కక్కమంటే కక్కుతాడు, మింగమంటే మింగుతాడు, దొరలమంటే ఎగరమంటే ఎగురుతాడు, రెండు చేతులు పైకి ఎత్తాడు, రెండు కాళ్ళ పైకి ఎత్తనే ఎత్తుతారు మనం ఏమంటే చెప్పడం కూడా ఎత్తట్లేదు. మీరు ఆలోచించండి ఏమని చేస్తాడు. కానీ పాపాన్ని తీసివేసుకోవడానికి మాత్రం, పాపాన్ని పోగొట్టుకునే సభలు ఎవరున్నారండి? మా గుండెల్లో, నల్ల గుండెల్లో ఉన్నటువంటి కల్మశాన్ని కడిగేసే మాటలు బాకులా దించగలిగిన బోధకుడు ఎవరున్నారండి? మీరు అడుగుతారండి? అడిగేవాళ్ళు అడగరు, చెప్పేవాళ్ళు చెప్పరు. ఆలోచించండి దేవుని పిల్లలు. అందుకే ఒకనాడు చెబుతున్న సాక్ష్యాలు వింటున్నప్పుడు మనసుకు ఆనందం కలిగేది, ఈరోజు చెబుతున్న సాక్ష్యాలు వింటున్నప్పుడు మనసుకు ఆనందం కాదు, కళ్ళకు టీయర్స్ వచ్చేస్తున్నాయి, కళ్ళలో నీళ్లు. ఏమని చెప్తుంటారు, ఒకప్పుడు ఏమని సాక్ష్యాలు చెప్పేవాళ్ళండి? యేసుక్రీస్తు నమ్ముకున్నాను, తాగుడు మానేశాను. యేసుక్రీస్తు నమ్ముకున్నాను, దొంగతనాలు మానేశాను. యేసుక్రీస్తు నమ్ముకున్నాను, వ్యభిచారం మానేశాను. యేసుక్రీస్తు నమ్ముకున్నాను, బూతులాడడం మానేశాను. యేసుక్రీస్తు నమ్ముకున్నాను, చర్చికి వెళ్తున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, నా పాప జీవితం రోత జీవితాన్ని విడిచిపెట్టానని ఒకనాడు మైకులు పెట్టుకుని సాక్ష్యం చెప్పేవారు సభల్లో, పైకి వచ్చి రైట్లలో. ఈరోజు మైకులు తీసుకున్నారు ఏం చెప్తారండి? యేసుక్రీస్తు నమ్ముకొని నా పాప రోత జీవితాన్ని నేను బాగా చేసుకున్నాను, నేను మా పాపాన్ని మానేశానని చెప్తాడా? నోట్లో పట్టుకుని ఐస్ ఫ్రూట్ మాది చెప్పు అని మన వాళ్ళు ఐస్ ఫ్రూట్ కదా నోటు దగ్గర పెడితే వీళ్ళు ఏం చెప్తారండి? నాకు రోగం ఉన్నింది, 4 రాత్రులు షీమ్ కట్టి గడ్డ కట్టి ఆ డాక్టర్ ఇయ్యో రిపోర్ట్లు అని చెప్తాడు. ఏం చేయాలి ఇప్పుడు మేము? ఏం చేయమంటాం మన రిపోర్టు చూసి? నా రిపోర్ట్లు ఇవి, మరి ఏం చేయమంటావు? పోయింది హల్లెలూయా ప్రైజ్ లార్డ్ అంటారు మా కూర్చుని వాళ్ళు కూడా. అంతకు ఇంక వాళ్ళకేం తెలుసు అండి? జెండాకే జై, జెండాకే జై. అక్కడ జెండాకే జై, బోలో స్వతంత్ర భారత్కి అనగానే బోలో స్వతంత్ర భారత్కి అంటాడు, జై అంటాడు. చూసారా రిపోర్ట్లు ఎవరండి చెప్పారు? ఎంత యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు. ఇటు రోగాలు తీసేసినందుకు యేసుక్రీస్తు గొప్పవాడా? రోగాలు తీసేసినందుకు, పాపాలు తీయటానికి ప్రాణం పెట్టినందుక? ఆలోచించండి దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. అక్కడికి వెళ్ళిన తర్వాత రోగం, ఒకప్పుడు సాక్ష్యాలు అంటే పాప జీవితం మార్చుకున్నాను, నా బ్రతుకు మారింది అని చెప్పేవాళ్ళు. ఈరోజు సాక్ష్యం ఉన్న కానీ ఏం చెప్తున్నావు? కుంటికలు పోయింది నాకు, లోపల గడ్డ గిరిగిపోయింది, గజ్జి ఉంది గజ్జిపోయింది, తామరు ఉంది తామర పోయింది, తల్లో పేలు ఉన్నాయి, పేలు చంపినాయి గారు. నేను చంపుకోలేవా పేలు? చంపడానికి పో వైద్యశాలలు, ఎన్నో మల్టీ స్పెషాలిటీ స్పెషల్గా చంపుతారు, నొప్పి రాకుండా చంపుతారు పేలు నీకు. అపోలోకి వెళ్ళు, పో చెన్నైకి, అంతకు కావాలంటే పో సిఎంస్కి వెళ్ళు. నీకు అసలు షుగర్ ఒకప్పుడు గుచ్చి రక్తం కూడా రాదు నీకు, అలా పెట్టి టప్పని కొట్టగానే దాని అంతా కదే వస్తుంది. నువ్వు బటన్లు తినుకు, దాన్ని చూసుకుంటూ చూసుకోవచ్చు. స్పెషలిస్టులలో ఇక్కడ పేలు గట్టిగా చంపితే ఆయన స్లోగానికి సౌండ్ రాకుండా, నొప్పి పట్టకుండా, రక్తం పెట్టి రాకుండా టక్ అయిపోయింది అంటాడు. ఆలోచించడు దేవుని పిల్లలారా, వాళ్ళున్నారు పోయే రోగానికి. యేసుక్రీస్తు వచ్చిన కారణం ఏంటి? పాపాలు తీయటానికి, ఆయనే లోక రక్షకుడిని, లోకం నమ్మటానికి ఆ స్వస్థతలు కొన్ని చేశాడు తప్ప. దేవుని పిల్లలారా, ఆయన పెట్టిన పాపం, కాచిన రక్తం పాపాలు తీసేసి దాని గురించి మనిషికి ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఆయన శ్రమ పడ్డాడు, వేదన పడ్డాడు, ఇబ్బంది పడ్డాడు, చెమట రక్త బిందులుగా మారిపోయాయి. ఎంతో రక్తం, ఎవరి రక్తాన్ని చిందించి తండ్రి నీ చేతికి నా ఈ కష్టమంతా పక్కన పెట్టించాడు. పాపాలు తీసేది ఆయన కష్టాన్ని పక్కన పెట్టించాడు, ఈజీగా చేసిన రోగాలను మాత్రం మనిషి గట్టిగా పట్టుకున్నాడండి. ఏం చేయమంటాడు చెప్పండి దేవుని పిల్లలారా. ఆయన అంతగా చెప్పినా సరే, ఆనాడు చెప్పినది కూడా నేటికి అర్థం కలదు, ఏం చేయాలి? మరలా మరలా ప్రార్థనలు మనం ఏం చేస్తుంటారు? ఏమండి మీకు అర్థమైందా? సాక్ష్యం మారామని చెప్పేవాళ్ళు. ఇప్పుడు సాక్ష్యాలు టీవీలో చూడండి, స్టేజీల మీద చూడండి, ఎక్కడ చూడండి, రోగం పోయింది, రోగం పోయింది. ఆ రోగం పోతే పర్లోకానికి వెళ్ళిపోతావా? రోగం పోతే ఒకరి పిచ్చివాడ, పిచ్చేమా, పిచ్చి తల్లి, ఓ పిచ్చి చెల్లి, నీకు ఇప్పుడు రోగం పోతుంది చెల్లి, ఈ రోగం పోయిన తర్వాత ఇంకోటి వస్తుంది చెల్లి, కావాలంటే నీకంటే పెద్దవాళ్ళని అడుగు చెల్లి, బీపీలతో, షుగర్లతో, మోకాల నొప్పులతో పిహెచ్డీ చేశారు వాళ్ళు అక్కడ, వాళ్ళని అడిగి చెప్తారు, నీకు ఎక్స్పీరియన్స్, పిహెచ్డీ క్యాండిడేట్ ఉన్నారు సీనియర్లు, వాళ్ళని అడిగి చెప్తాడు ఎలాగుంటాయో. ఆలోచించిన దేవుని పిల్ల, రోగం పోతే పర్లోకి వెళ్ళిపోతావా? రోగం ఈజీ, ఉంటే ఏంటి, పోతే ఏంటి చెప్పండి. పోవలసిందేది? పాపం. ఆత్మ కంటేది అది, మరణించిన తర్వాత నీ ఎంత వచ్చేది అది. చచ్చిపోతే పోయే రోగం గురించి ఎందుకు వణుకుతున్నావు? ఎందుకు గడగడని వణుకుతున్నావు? ఆలోచించిన దేవుని పిల్లలారా, మరలా ప్రార్థనలేమని ప్రార్థన చూశారంటే సాక్ష్యాలు మారిపోయాయా? ఒకనాడు హృదయాలు మారాయి, మా పాపాలు వదిలిపెట్టామని చెబుతున్న సాక్ష్యాలు కాస్త ఏమైపోయాయి? రోగాలు పోయాయి అనే దరిద్రమైన పరిస్థితికి వచ్చేసామండి. ఆ స్టేజ్ మీద చెప్పి దిగి వస్తుంది, ఏం లాభం తల్లి, నీకు రోగం పోతే ఏదో ఒక రోజు పోతావు తల్లి, మరణం వస్తే. ఆ వెళ్ళే స్థిరమైన జీవితం చూసుకో, పాపాలు పోగొట్టుకోవడం. యేసుక్రీస్తు రక్తం ఎందుకు కడిచాడో ఇది తెలియకుండా మళ్ళీ ఏమని ప్రార్థన చేస్తాను మన వాళ్ళు? నాయనా, నీ గాయపడిన హస్తంతో ఈ బిడ్డను ముట్టు, నీ గాయపడిన
హస్తంతో. ఇంతకైనా రోగాలన్నీ గాయ పడని హస్తంతో తీసేశాడా, గాయ పడిన హస్తంతో తీసేశాడా? మీరన్నా చెప్పండి కొంచెం. ఆయన రోగాలు స్వస్థతలు అద్భుతాలు గాయపడిన హస్తంతోనా, గాయపడని హస్తంతోనా? గాయపడిన హస్తంతో తీసేశాడు కదండి. నీ సెంటిమెంటి తొక్కలో సెంటిమెంటు గాయపడిన హస్తంతో అంటే నీ రోగాలు తీయటానికి గాయాలు కావాలి ఆయనకి. ఇలా బ్లడ్ కార్చుకుంటూ వచ్చి నీ ముక్కు పట్టుకొని జలుపు పోగాక తలనొప్పి పోగాక నీ అవచ్చి ముట్టాలి నీకు. ఎవరు చెప్పాడు? ఎక్కడ ఉందా బైబిల్లో? ఆయన అన్ని స్వస్థతలు గాయపడని హస్తంతో చేస్తే ఈయన నిన్నలాగ మనబుట్టి నీ గాయపడి మనమేమనుకుంటా గా అవును ప్రభు మనం కింద మన తక్కువలేం కాదు, మన తక్కువలమా మనం కింద మన కోరస్ కింద అవును ప్రభు అవును తండ్రి. ఆయన ఏమంటాడో నువ్వేమంటాడో తెలుసా? ఇద్దరికి పటపటపడపడ కొడతాడు దేవుడు. అసలు వింటున్నావా? స్తుతి స్తుతి ఓహో అంటుంటాడు. ఎందుకు అలాగైపోతున్నావు? ఎందుకు అలాగే ఉనిగిపోతున్నావు? విను ఫస్ట్, చెవులు పనిచేయవా ఫస్ట్ విను. ఏం చెప్తున్నాడో, నీ గాయపడిన హస్తములతో ఈ బిడ్డను ముట్టి. గాయపడకపోతే తీయలేడా? నీ రోగాలు కంపు రోగాలు తీయడానికి గాయపరచుకొని రావాలి ఆయన సెలవు మీద దిగు రావాలా? అసలు ఆయన స్వస్థతలన్నీ గాయపడిన హస్తంతో చేశాడు. మళ్ళీ అసలండి, ఆయన పొందిన గాయముల చేత శరీరానికి వచ్చిన రోగానికి స్వస్థత, ఆత్మ కంటిన పాపానికి స్వస్థత. నేను చెప్తే మీకు బాగోదు. డైరెక్ట్గా కళ్ళతో చూసిన వాడు పరమార్థాన్ని గ్రహించిన అపోస్తులు చెప్తే బాగుంటుంది కదండి. అపోస్తులైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:24 చూడండి దేవుని పిల్లలారా. అపోస్తులైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:24, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన రోగములను మాన మీద మోసుకొనెను అన్నాడండి. అది కదా అన్నాడు, అదేనా? ఏమా ఏదో చదువుకుంటున్నాడు, ఏదో చెప్తున్నాడు ఈయన. మన పాపములను మాన మీద మోసుకొనినా, మన రోగములను మాన మీద మోసుకొనినా? పాపమా రోగమా? ఈ గంట సేపు పాఠానికి మీరు ఆలోచించాలి. పాపములనా రోగములనా? పాపములను ఆయన శిలువ మీద మోసుకొనెను అన్నాడంటే, ఆయన చేతులు గాయపరచుకోవటం, పక్కన బల్లెపు పోటు, నెత్తిన ముళ్ళ కిరీటం నీ రోగాలు తీయటానిక, నీ పాపాలు తీయటానిక. ఆయన శిలువనెక్కింది పాపాలు తీయడానిక, రోగాలు తీయడానిక, ఆత్మ కంటే పాపాలు తీయటానికి ఆయన ఎక్కేశాడు. మనవాడి సెంటిమెంట్ అయిపోయింది, నీ గాయపడిన సొంత ముట్టు ప్రభువా అంటాడు. ఏమండి, ఆయన పడిన గాయముల చేత పాపాలకు స్వస్థత, రోగాలకు స్వస్థత. యెషయా గ్రంథం 53వ అధ్యాయం పేతురు గారు చెప్పిన మాట సరిపోకుండా చూడండి. యెషయా గ్రంథంలో చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చూడండి దేవుని పిల్లలారా. మన అతిక్రమం క్రియలను బట్టి అతడు గాయపరచబడిన. ఆయనకు గాయాలు ఎందుకు అయ్యాయట? నీ శరీరానికి వచ్చిన రోగాలా, నీ అతిక్రమాలా? మన అతిక్రమంలో బట్టి అతడు గాయపరచబడిను, మన దోషాలను బట్టి, మన రోగాలను బట్ట, మన దోషములను బట్టి నలగొట్టబడిను, మన సమర్థార్థమైన శిక్ష అతని మీద పడిను, ఆయన పొందిన దెబ్బల చేత దేనికి? శరీరానికి, ఆత్మక పాపానికి స్వస్థత. శరీర రోగాలకు కాదు, మన అతిక్రమాలను బట్టి గాయపరచబడ్డాడు, అతిక్రమాలను బట్టి గాయాలు పలైపోయాడని యేసు క్రీస్తు వారు. ఆయన పడిన గాయాల వల్ల, ఆయన కాచిన రక్తం వల్ల నీ పాపానికి స్వస్థత తప్ప రోగానికి కాదు. ఇది అర్థం కాక ఏమంటున్నాడు, గాయపడిన హస్తంతో ముట్టు ప్రభువా అనగానే సార్ నెక్స్ట్ మీ ముందు టక్కని కలదరవండి. అయ్యగారు గాయపడిన హస్తంతో ముట్టాడా, గాయపడిన హస్తంతో ముట్టాడు అందరికి స్వస్థత చేసినప్పుడు అడగండి దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండి రా, చిన్న చిన్న విషయాల్లో కూడా ఎలా మన వాళ్ళు వెళ్ళిపోతున్నారో చూడండి. అందుకేనండి యేసు క్రీస్తు కష్టపడి కాచిన ప్రాణం పెట్టిన రక్తం విషయంలో, పాపాలు కడుక్కోవటంలో మనిషికి ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఈజీగా చేసిన స్వస్థతల విషయంలో మాత్రం ఎక్కడ లేని ఇంట్రెస్ట్ మనిషికి వచ్చింది. అంటే శరీరానికి రోగాలు అంటించుకోవడం విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడుతున్నాడు. ఆత్మ కంటే రోగం విషయంలో మనిషికి జాగ్రత్త ఉందా అండి? శరీరానికి రోగాల గురించి చూడండి. స్వైన్ ఫ్లూ అన్నాడు అనుకోండి, అన్నాడండి స్వైన్ ఫ్లూ, ఎలా వస్తుందండి అని అడిగారు. మూతులకు గుడ్డలు కట్టుకోకపోతే, ఆ ముక్కుల్లోకి వాడు తగ్గింది ఏదో నీ నోట్లోకి ముక్కుల్లోకి వెళ్ళిపోతే నీకు స్వైన్ ఫ్లూ వస్తుంది అనగానే, అమ్మ బాబోయ్ అనుకొని తీయండి రా, ఆకపోతే గుడ్డలు కట్టండి రా మూతులు కానీ, టకటకటక కట్టేసుకొని మొత్తం మూతులకి నర్సులు కదా ఆపరేషన్ థియేటర్లో డాక్టర్లు నర్సులు కట్టుకుంటే కట్టుకొని బొర్ర వెళ్ళిపోతున్నారు బైకుల్లో. ఏం బాబు మూతులు గుడ్డలు కట్టుకున్నారు, ఏమైనా బైకలా, ఏమైనా వామిటింగ్సా? కాదు బాబు. ఏంటి బాబు అంటే స్వైన్ ఫ్లూ ముక్కులోకో నోట్లోకి వెళ్ళిపోయి మేము మంచాన పడతాం బాబా. అంటే శరీరానికంటే రోగం గురించి ఎంత జాగ్రత్త? శరీరానికంటే రోగాల గురించి తినే తిండిలో జాగ్రత్త, తాగే నీటిలో జాగ్రత్త, పీల్చే గాలిలో జాగ్రత్త,
తినే చేతుల విషయంలో జాగ్రత్త, డెట్టాల్ అంటాడు చేతులకు, బాగా కడుక్కొని తిననాయనా, లేకపోతే ఎన్నో క్రిములు నీ నోట్లోకి వెళ్ళిపోయి నిన్ను బాధపడతాయి. ఓకే లైఫ్ బాయ్ అంటాడు. మళ్ళీ ఆలోచించండి, అంటే శరీరానికంటే రోగాల విషయంలో ఎంత జాగ్రత్త అయింది తెలుసుకున్నాడు. ఒకప్పుడు ఎలా పడితే ఉండేవాడండి, ఇప్పుడైతే బ్రదర్ సెల్ఫోన్లో చాలా క్రిములు ఉంటాయి, చేయి కడుక్కోండి, వేడివేడి అన్నము తినండి, మొలకెత్తిన విత్తనాలు మింగండి ఉదయాన్నే, ముక్కలు వేలు పెట్టండి, గాలి పైకి పీల్చండి, కిందికి వదలండి, యోగా. ఆ రామదేవ్ బాబు అన్నాడు, సార్ కొడుతున్నాడు, కొట్టు కింది కొట్టు పై కొట్టు, ఆ కొట్టు కడుపు లోపలికి పెట్టుకో, కాళ్ళు పైకెత్తు, ఆ తర్వాత పిల్లి మొగలు దొర్లు, ఆ తర్వాత సౌటి కాలంలో పడు అంటాడు. ఏమండి అన్ని అన్ని చేస్తున్నారు వీళ్ళు, బాగుంది యోగాల ఆరోగ్యం కోసం దేవుని పిల్లారా. అంటే శరీరానికంటే రోగ విషయంలో రాకసరికే జాగ్రత్త, వచ్చిన తర్వాత ఒక జాగ్రత్త, రాక మునుపు మరో జాగ్రత్త. అబ్బా శరీరానికంటే రోగాల విషయం ఎంత జాగ్రత్త పడుతున్నావే, మరి ఆత్మ కంటే రోగ పాపం విషయంలో ఎంత జాగ్రత్త పడుతున్నావు, దాన్ని అంటించుకోవడానికి భయపడిపోతున్నావు, గుడ్డలు కొట్టుకుని తిరుగుతున్నావు, తింటున్నావు, వేడివేడి అన్నాలు వండుకుంటున్నావు, మొలకెత్తిన విత్తనం తింటున్నావు, మొత్తం యోగాలు వేసుకుంటున్నావు, బాగానే ఉంది, ఎక్సర్సైజ్ చేసుకుంటున్నావు, దాన్ని జిమ్కి వెళ్తున్నావు, ఇది బాగానే ఉంది, మరి ఆత్మ కంటే పాపాల విషయంలో ఏంటి చెప్పు జాగ్రత్త ఏముంది? ఇక్కడ జాగ్రత్త లేదని అంటే స్థిరంగా నరకానికి తీసుకుని వెళ్ళే అత్యంత ప్రమాదకరమైన పాపాన్ని మనిషి పక్కన పెట్టేశాడు. వాడుకుంటే వచ్చే తర్వాత మందులు వేసుకుంటే పోయే రోగ విషయంలో మాత్రం మనిషి అతి జాగ్రత్తకి వెళ్ళిపోతున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ఏమండి ఒక మంచి మాట అడుగుతాను చెప్పండి, రోగం రావటం మనిషికి మేలా కీడా? మరో మాట చెప్తాను, రోగం మనిషిని దగ్గర చేసి దేవుడికి దగ్గర చేస్తుందా, మనిషికి దూరం చేసి దేవుడికి దూరం చేస్తుందా? రోగం రోగము దేవుడికి దగ్గర చేస్తుందండి. మీరు చూడండి రోగం వచ్చే వాళ్ళని చూడండి, అమ్మా బైక్ రేస్కి వెళ్ళిపోతావా, లేకపోతే బిర్యానీ తింటావా, చికెన్ బిర్యానీ అంటే హాస్పిటల్ రోగులు ఉంటారు ఆపరేషన్ చేయించుకుని లాగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చికెన్ బిర్యానీ తింటావా, క్రికెట్ ఆడతామనండి, ఈయన బయట తీసుకెళ్ళండి అంటాడు డాక్టర్ నర్స్, ఈయన బయట తీసుకెళ్ళండి, నన్ను పాడు చేయడానికి వచ్చాడు ఈడు అంటాడు. మరి ఏం కావాలి, వెళ్ళండి పేషెంట్ దగ్గరికి, బ్రదర్ బిర్యానీ ఏమైనా తెచ్చాడా, తెచ్చారా బ్రదర్ బైక్ రేస్ ఏమైనా బయట బైక్ రేస్ బైక్ బయటకు పెట్టారా అని అడగారు, నా గురించి ప్రార్థన చేయ బ్రదర్, మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకో బ్రదర్, ప్రార్థనలో పెట్టండి, సంఘానికి చెప్పండి, టీవీలకు చెప్పండి. చూసారండి ఏమండి ఏం కావాలంటే, సీడి దేవుణ్ణి ఏమైనా ఇవ్వండి, ఇవ్వండి వింటాం, వాక్యాలు పెట్టండి, బైబిల్ తెచ్చి ఇవ్వండి, బుక్కులు ఇవ్వండి. చూసారా అంటే రోగం మనిషికి దేవుడికి ఏం చేస్తుందండి, దేవుడికి దగ్గర చేస్తుంది. హాస్పిటల్ పేషెంట్లు చూడండి, ఆ రోగంతో మంచాన పడిన వాళ్ళు ఏవి చూడాలనుకోరండి, దేవుడా 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 ఈ రోగం బాగా, దేవుడా 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 అంటాడు. రోగం లేని చూడండి వాడు దేవుడా 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 అంటాడు, లోకం 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 వెళ్ళిపోతుంటాడా? ఏమండి ఆలోచించండి దేవుని పిల్లలారా, రోగం మనిషికి దగ్గర చేస్తుంది, దేవునికి దగ్గర చేస్తుంది రోగం, కానీ ఆరోగ్యం దేవుడికి మనిషిని దూరం చేస్తుందండి. అందుకే యేసు క్రీస్తు వారు రోగాలు తగ్గించుకోమన్నాడా, అవయవాలు ఉన్న పాపాలు తీసేసుకోమన్నాడా. మత్తయి సువార్త 18:8-9 చూడండి, ఒక్కొక్క యేసు క్రీస్తు చెప్పిన ఒక్కొక్క మాట హైలైట్ అండి, హైలైట్లు చెప్పిన ఆయన నోటి నుంచి వచ్చిన మాట బంగారు మూట అండి, రత్నాల మూట, వజ్రాల మూట యేసు క్రీస్తు మాట. 18:8 మత్తయి సువార్త 8:9 చూడండి, కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని నరికి తీసి పారవేయము, రెండు చేతులు కలిగి రెండు పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడిగా అంగహీనుడవుగా జీవములో ప్రవేశించుట నీకు ఏది మేలో ఏది కీడు. చెప్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నారండి, కాళ్ళు చేతులను ఏం చేయమంటున్నాడు, నేను అభ్యంతరపరిచేవి నేను నరకాన్ని తీసేవి ఉంటే వాటిని ఏమంటున్నాడు, తీసివేసుకో నాయన అంటున్నాడా, గోర్లకు గోర్ల రంగు చేతులకు బ్లాస్లెట్ వేసుకో నాయన అంటున్నాడా. ఆలోచించండి దేవుని పిల్లారా, నిన్ను పాడి చేసేదిగా నీ చెయ్యి ఉంటే దాన్ని తీసి పారే అంటే చేతి నరకడం కాదు, ఆ పాపాన్ని వెంటనే తీసేసుకో, ఎందుకంటే నీ అవయవాలు నువ్వు పరలోకానికి వెళ్లకుండా అడ్డుకుంటాయి. నువ్వేమనుకుంటున్నావు అందమైన గోర్లు అందమైన చేతులు మంచి స్కిన్ టోన్ అనుకుంటున్నావేమో, నేను ఏం చేస్తుంది నీ శరీరం నీ అవయవాలు, నీ చెయ్యి నిన్ను దేవుని దగ్గరికి రాకుండా ఆటంకపరుస్తుంది, నీ కాలు నిన్ను దేవుని దగ్గర రాకుండా ఆటంకపరుస్తుంది, నీ కళ్ళు ఆటంకపరుస్తాయి, నీ నోరు ఆటంకపరుస్తుంది. అంతేనా పాటలు పడుకు నోరు బాగా ఇచ్చాడు అనుకోండి, ఓ అని పాట పాడుకుంటాడు బాలసుబ్రహ్మణ్యం అంటాడు, వాడంటాడు భూత పాటలు పడి పోతాడు నరకానికి. కొంచెం ఒళ్ళు శరీర సౌష్ఠం బాగా ఇచ్చాడు అనుకోండి, హీరోయిన్గా వెళ్ళిపోతాడు, వెళ్ళిపోతుంది హీరోగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏంటో కొంచెం పికబలం ఇచ్చాడు అనుకోండి, జిమ్నాస్టిక్ దూకుతాడు పైకి రన్ తిరుగుతాడు, లేకపోతే లెరాయి బర్రెల మాదిరి పరిగెడతాడు, బోల్టు మాదిరి బోల్ట్ బిగించుకుంటాడు. మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా, ఏది కొంచెం ఎక్కువ ఇచ్చిన కళ్ళు బాగున్నాయి ఐస్ ఐస్ అంటాడు. ఆలోచించండి
ఏది బాగిచ్చినా, ఏది శరీరంలో ఏది బాగున్నా ఇంకా మనిషిని పట్టలేమండి. అండి, నీ అవయవాలు నిన్ను దేవునికి దూరం చేసేవి, నీ రంగు నిన్ను దేవుని దూరం చేస్తుంది, నీ అందం నిన్ను దేవుని దూరం చేస్తుంది, నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవం బాగుంది అంటే నిన్ను దేవునికి దూరం చేస్తుంది. అంటే అందుకేనండి, ఏమండి, అంగహీనులుగా ఉన్న అంగ అన్ని అంగాలు ఉన్న వారి కంటే హ్యాండిక్యాప్డ్ అంగహీనులుగా కుంటి గుడ్డ ఉన్న వాళ్ళు చాలా బెస్ట్. ఇదేటండి ఇంత బెస్ట్ అంటున్నారు అనుకున్నారా? కళ్ళు లేనోడు కళ్ళతో చేయవలసిన పాపాలన్నీ మానేస్తాడు, అవునా కాదా? కాళ్ళు లేనోడు కాళ్ళతో చేయవలసిన మనం కాళ్ళతో చేసే పాపాలన్నీ మానేస్తాడు. చేతులు లేనోడు చేతులతో చేసే పాపాలన్నీ మానేస్తాడు. గొంతు లేనోడు గొంతుతో చేసే పాపాలన్నీ మానేస్తాడు. అంటే వాడికి అంగహీనత ఉండడం బెస్టా మేలా? అన్ని బాగున్న వాడు చూడండి, వాడి చేతలు దొరకడు. అన్ని బాగున్నాడు, కాస్త రంగు తక్కువైన వాళ్ళ మాటలు చూడండి, నాకేగిన కొంచెం రంగు ఉంటే ఒక ఊపు ఊపేద్ది నేను మొత్తం హాలీవుడ్ను టాలీవుడ్ను నా కొంగు కట్టుకుని తిప్పేదాన్ని అంటది. కాస్త కండలు సన్నగా ఉన్నవాడు చూడు, నా గిన కొంచెం కండలు ఉంటే ఊపేద్దు నువ్వు హాలీవుడ్ను బాలీవుడ్ను అంటాడు. ఏమండి అంటే చూశారండి, ఈ మాటలు మీరు విన్నారా? మా వీధి అంతా ఒక తిప్పు తిప్పుతా తెలుసా, నా సంగతి తెలుసా నీకు, నా రంగు నా నడక అయిపోతారు జనాలు అంతా అంటాడు. మీరు ఆలోచించండి, దేవుని పిల్లారా, ఇవన్నీ ఉన్నవాడు వాడికి వాడికి ఈడు చేసుకుంటాడు, దేవుడికి కాకుండా పోతాడు అని. అంటే ఇవన్నీ లేనివాడు వాటితో చేయవలసిన పాపాలని చేయటం వాడు మానివేసుకుంటాడు అండి. ఎందుకనండి, ఈరోజు మనల్ని ఇబ్బంది పరుస్తుంది ఏంటో తెలుసా? మన చేతులు మనకి ఇబ్బంది, మన కళ్ళు మనకి ఇబ్బంది. ఇది చేయకుంటే బాగుండు ఏమనుకుంటాం? మెదడుతో చేసే పాపాలు, కళ్ళతో చేసే పాపాలు. ఆలోచించండి, దేవుడిని పిల్లలారా, ఇవన్నీ మనిషికి తెలియకపోవడం వల్ల ఏమనుకున్నాడు? రోగం వస్తే వెంటనే పోగొట్టుకోవాలనుకుంటాడు. దేవుడికి దూరంగా వెళ్ళిపోతాడు, రోగం బాగు చేయండి, రోగంతో ఉన్నవాడు హాస్పిటల్లో దేవుడా దేవుడా అనుకుంటూ ఉంటాడు. రోగం బాగోగానే ఎక్కడికి వెళ్ళిపోతాడు వాడు? లోకంలోకి వెళ్ళిపోతాడు. నాయన రానైనా దేవుని దగ్గర వస్తాడా? ఆలోచించండి, దేవుడిని పిల్లలారా. అందుకేనండి యేసుక్రీస్తు మాటలు చెబుతున్నాడు. ఎవరండి ఇవన్నీ ఆలోచించారు? ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి? ఆయన రక్తము కాచిన పాపాలను తీసుకోవడానికి ఎవరికి జాగ్రత్త ఉంది చెప్పండి? అంతా కూడా రోగాలను కొద్ది రోజులు ఉండి రోగాల కోసం పరిగెడతారు తప్ప, రోగాల కోసం జనాలు వస్తారు తప్ప. కనీసం మీరన్నా మీ మధ్యలోకి మళ్ళీ సమ్మర్లకు మీటింగ్ వేయాలనుకుంటున్నారు, కనీసం అప్పుడైనా రండర్రా. ఆత్మలకు ఉన్న రోగాన్ని వదలగొట్టిన వాక్యాలండి ఇవన్నీ కూడా. ఆలోచించండి, దేవుడిని పిల్లలారా. ఏమండి ఒక మంచి మాట చెప్పి నేను మాటలు ముగిస్తాను, టైం అయింది కనుక. ఒక మంచి సందర్భం ఉంది బైబిల్లో. మరి యేసు క్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు కూడా కుడివైపున ఒక దొంగను సిలువ వేశారు, ఆయన ఎడమవైపున కూడా ఒకని దొంగనేశాడు. మరి ఇద్దరు కూడా రెండు రకాలుగా మాట్లాడాడు. ఒకడేమన్నాడు ఏంట ఏంటో ఏదో తండ్రికి క్షమించబడి, ఏంటి ఇదంతా మాటలు, నిన్ను నువ్వు స్వస్థపడదు, నిన్ను నువ్వు బాగా చేసుకో, నువ్వు దిగు సిలువ మీద నుంచి, ఆ తర్వాత మమ్మల్ని దించు అంటున్నాడు. అంటే ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నాడు? ఒక దొంగ వాడి శరీరానికి వచ్చిన బాధను ఆ గాయాలను పోగొట్టుకొని బాగుపడి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. అటుపక్క ఇంకొక దొంగ ఉన్నాడు, ఆయన ఏమన్నాడు? ప్రభువా ఈ గాయాలు కట్టు ప్రభువా, మమ్మల్ని దించు ప్రభువా అనటం లేదు. ప్రభువా నీ చిత్తమైతే, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఒకడు శరీరాన్ని కంటిన గాయాలు పరిస్థితులు శరీరం గురించి ఆలోచిస్తున్నాడు, మరొకడు ఆత్మ కంటిన పాపం గురించి ఆలోచిస్తున్నాడు. ఈ ఇద్దరి మాటలలో దేనిని స్వీకరించాడు యేసుక్రీస్తు? ఏమండి దేనిని స్వీకరించాడండి? నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను కరెక్ట్గా నేను ఐడెంటిఫై చేశాడు. ఇడు కరెక్ట్గా నేను ఐడెంటిఫై చేశాడు ఇతను. ఎందుకంటే నేను ఆత్మకు వైద్యున్నని, పాపాలు తీయటానికి పరలోకం నుంచి దిగి ఈ శిలువలో ఈరోజు రక్తము కారుస్తున్నానని, రాజ్యంలోకి రావాలంటే నా రక్తముతో పాపాలు కడుక్కోవాలని ఎవరు ఆలోచించాడు? ఇదిగో ఈ దొంగ ఆలోచించాడు. ఇటు పక్కన్నాడు ఈ ఇంకా శిలువ మీదకి వచ్చిన ఆయనకి బుద్ధిరాలు తిరిగి, దొంగతనాలు చేసి 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 ఇంక దించమంటాడు. దించితే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఇడు మళ్ళీ పరిగెడతాడు ఇడు. ఆలోచించండి, దేవుని పిల్లలారా, దేన్ని యేసుక్రీస్తు వారు యాక్సెప్ట్ చేశారండి? దేన్ని స్వీకరించాడు? పాపాలను తీసి రాజ్యంలోకి రావాలనుకున్న పరసంబంధమైన ఆత్మకు కలిగిన పాపాలను తొలగించుకునే వాని మాటను, ఆయన కోరికను యేసుక్రీస్తు నేడు నీవు నాతో కూడా ఉందా బైబిల్లో? చూడండి, మాట కూడా ఒక మంచి మాట, కొందరు తెలియదని చూపిస్తున్న లూకాసు వార్త 23:43. లూకాసు వార్త 23:43. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని తిరుగులేదు ఇందులో అన్నాడు. నిశ్చయం తిరుగులేదు ఇక, ఆకాశం భూమి గతించిన ఈ రోజే, మళ్ళీ రేపు ఎల్లుండి కాదు, నాతో పాటే విత్తు నా ఏంటి యేసు క్రీస్తుతో పాటు జంట జోడీగా పరదేశకు దిగిన అదృష్టం ఎవరికి పట్టింది తెలుసా? ఆయనకు పట్టిందండి. అప్పుడు దొంగలేండి, దొంగ దొంగ ఎన్నిసార్లు అంటారు? అప్పుడు దొంగ, ఇప్పుడు ఎంతవరకు దొంగ? యేసు క్రీస్తు వారు క్షమించినంత వరకు దొంగ. సిలువలో నేడు నాతో కూడా పరదేశం అయిపోయాడు, దొంగ కాస్త ఏమైపోయాడు? దొరైపోయాడు. దొంగ కాస్త క్రీస్తుతో పాటు వెనకంబడి వెళ్ళిపోతున్నాడు అంటే దేవుని పిల్లలు దొరైపోయాడు యేసు క్రీస్తుతో పాటు బ్రహ్మాండంగా. అందుకన్నాడు ఇదిగో
ఈ రెండు కొన్ని 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 నిమిషాలు నాతో పాటు పక్కన సెలవు వేయబడినందుకు నీకు అర్థమైంది. దొంగగా ఉన్నా సరే శరీరం పొడిపించుకున్న నీకు అర్థమైంది, కానీ మా వాళ్ళు దొరలుగా ఉన్నారు. ఆదివారం ఆదివారం చర్చిలకు వెళ్తారు, బైబిల్ కొత్తగా కొనుక్కుంటారు, వాగ్దానాలు కనిపించుకుంటారు. రేపు క్రిస్మస్ వస్తే నా గురించి నాకంటే ముందు వాళ్ళే చేసుకుంటారు ఏమండి. కానీ దొరల్లో ఉన్న నా క్రైస్తవ సహోదరులకు మాత్రం అర్థం కాలేదయ్యా. నువ్వు అనుకున్నట్టు నేడు నాతో కూడా నిశ్చయంగా పదయ్యా దొరవైపోయావు, పదాన్ని తీసుకెళ్ళిపోయాడు. దేవుని పిల్లలారా మీరు ఆలోచించండి, మరొక సందర్భం ఇద్దరున్నారు, ఒకటి దరిద్రుడైన లాజరు, రెండవది బాగా ధనవంతుడు. ప్రతిరోజు తన శరీరాన్ని సుఖంగా పెట్టుకున్నవాడు, ఏ రోగం లేకుండా బతికినవాడు. మరొకడు సంవత్సరాలుగా సంవత్సరాలుగా నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కురుపులతో నిండినవాడుగా, ఒక పూట ఆహారాన్ని కూడా నోచుకొనని వాడుగా, కుక్కలు వచ్చి కురుపులు నాకుతన ఏమి చేసుకోలేని దుస్థితిలో ఉండిపోయాడు. ఆరోగ్యంగా బతికిన ధనవంతుడు చచ్చాడు, రోగాలతో బతికిన లాజరు కూడా చచ్చాడు. ఆరోగ్యంగా చచ్చిన వాడు ఎక్కడ కనపడుతున్నాడు? నిత్యాగ్నికుండంలో కనపడుతున్నాడు. రోగాలైనా పర్వాలేదు, శరీర రోగాలను బాగు చేసుకోలేకపోయినా ఆత్మరోగాన్ని దేవుడి కోసం బతికి బాగు చేసుకున్నాడు. ఆ ధనవంతుడేమో శరీరాన్ని నీటిగా ఉంచుకున్నాడు, ఆత్మ కుళ్ళిపోయింది, పాపం విషయంలో కనుక్కోలేకపోయాడు. ఈయన శరీరం కుళ్ళిపోయినా సరే పాపం విషయంలో మాత్రం జాగ్రత్త కలిగి దేవుడు నమ్ముకున్నాడు. ఇద్దరు చచ్చాడు. చచ్చిన ధనవంతుడు ఎక్కడ కనపడుతున్నాడు అండి? నిత్యాగ్ని అగ్ని జ్వాలలో కనపడుతున్నాడు. ఇంకందుకు దానికి ముగింపు ఉండదు. కానీ శరీర రోగం వచ్చిన ఆత్మ పాపాన్ని శుద్ధి చేసుకొని చచ్చిపోయిన లాజరు ఎక్కడ కనపడ్డాడు? దేవదూతల చేత పరదేశంలో అబ్రహాం రమ్మును కానుకున్నట్టుకు. ఏది బెస్ట్ కొంత చెప్పండి దేవుని పిల్లలారా. ఇదే కాదండి, మీరు ఇంటికి వెళ్ళి బైబిల్ చదవండి. యేసు క్రీస్తు చేసిన అద్భుతాలు చూడండి, ఈజీగా చేస్తాడు. మన కోసం పాపాలు తీయటానికి చూడండి, కష్టపడతాడు, ఇబ్బంది పడతాడు, ఏడుస్తాడు, కన్నీరు కరుస్తాడు, కాలినడకన తిరుగుతాడు, ప్రతిమలాడతాడు. ఆయన ఎన్నో చేశాడు దేవుని పిల్లలారా. కష్టపడి ప్రాణం పెట్టి రక్తం కాచిన పాపాల కోసం చేసిన దాంట్లో మనిషికి ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. క్రైస్తవులకి ఈజీగా చేసిన కొద్ది రోజులు ఉండే స్వస్థతలు, ఆ రోగాల గురించి మనిషికి ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వచ్చి పడిందండి. ఎందుకంటే మనలో ఉన్న ఆశను గోకిన వారు బోధకుడు అండి. మనకంటే ముందే ఏం చెప్తాడు? కుంటి వల్ల, గుడ్డి వల్ల, ఇదిగో అక్కడ రోగం ఇది బాగైంది, ఇక్కడ ఇది బాగైంది, ముందే మొత్తం వేసేస్తాడు. అక్కడ ఆ బాగైనడు పేరు, బాగలేనడు పేరు, రాక మునిపే పోస్టర్లలో, పాంప్లెట్లలో, టీవీలలో అంతకు మునిపే చెప్తాడు, ఇదిగో అది బాగైతుంది, ఇది బాగైతుంది. ఎందుకయ్యా శరీరం గురించి ఆలోచిస్తున్నావు? శరీరం గురించి ఆలోచించిన శిలువలో మరొక దొంగను చూడు. చూడు రోగాల గురించి ఏమైతే చెప్పండి. రోగాలు ఈ రోజు వస్తుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది, మరణం రాదా రోగం వచ్చినంత మాత్రాన? దేవుని పిల్లలారా, కొద్ది రోజులు ఉండిపోయి రోగాల విషయంలో ఇంట్రెస్ట్ ఉండిపోయింది. యేసుక్రీస్తు కష్టపడి ప్రాణం పెట్టిన పాపం విషయంలో ఎవరికి? నిత్యాగ్ని గుండానికి తీసుకెళ్లే పాపం విషయంలో మనిషి చాలా ఈజీగా తీసుకుంటున్నాడు. అందుకే చూడండి, రోగం నాకు క్యాన్సర్ పోయింది, నాకు అనిపోయింది అని ఎంత యాంగ్జైటీగా చెప్తాడు. కానీ ఒకనాడు తాగుడుపోతున్నాండి, ఈరోజు నేను దేవుని నమ్ముకున్నాను, తాగుడు మనిషానండి అని చెప్తాడండి. అలా చెప్పి వాళ్ళు ఎవరు? నేను తాగుడు మానేశాను, అబద్ధాల మానేశాను, దొంగతనం మానేశాను, బూతులు మానేశాను, దేవుడి కోసం నాలుగు కరపత్రాలు పనిచేసి వార్త సేవకుడుగా నేను చేస్తున్నానని గర్వంగా గొప్పగా చెప్పుకుంటారండి. ఆయన చెప్పుకున్న ప్రజలు బట్టి అవునా నువ్వు తాగుడు మానేశావా, నేను యాంగ్జైటీగా అడుగుతాడండి. రోగం పోయిందని అబ్బో గడ్డపోయిందా నీకు అంటే చెప్పేవాడికి సరిగ్గా అర్థం కాలేదు, అక్కడ వినేవాడికి కూడా సరిగ్గా. దేవుని పిల్లలారా, వారికి అర్థమైనా కాకపోయినా కనీసం మీ ఇంటిని కుటుంబాలను విడిచిపెట్టి వచ్చి లేఖనాల పరిశోధనలో మేము దేవుని వాక్యం సత్యం చెబుతామని నమ్ముతున్న మీకైనా ఈ మాట అర్థమైందా దేవుని పిల్లలారా? ఇంతవరకు అర్థం కాకపోయినా ఏం పర్వాలేదు, ఇంతవరకు అర్థం కాకపోయినా పర్వాలేదు దేవుని పిల్లలారా. ఇప్పుడైనా ఇప్పటి నుంచి అయినా ఆత్మ కంటుకున్న పాపం గురించి జాగ్రత్త పడదాం. రోగాల గురించి గుడ్డలు కట్టుకుని తిరిగాం, పాపాల గురించి ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నావా? నువ్వు టీవీ చూసుకుంటున్నప్పుడు నీ శరీరానికి అంటుతుంది, నీ ఆత్మకు ఒకటి అంటుతుంది, రోడ్లో వెళ్తున్నప్పుడు చూస్తున్న దానివల్ల అంటుతుంది నీకు, నీ మాట వల్ల నీకు పాపం అంటుతుంది, నీ చూపుల వల్ల నీకు పాపం అంటుతుంది, నీ వినటం వల్ల పాపము, నీ చేతుల వల్ల పాపము, నీ కాల వల్ల పాపము. దాని పరిస్థితి, దాని పర్యవసానం నిత్యాగ్ని గుండం. ఈ విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకున్నావు? అబద్ధాలు ఆడకుండా అండి నేను జాగ్రత్త తీసుకున్నానని చెప్పు ఒక చెప్పు. బూతులు మాట్లాడుకుని ఒక జాగ్రత్త తీసుకున్నానని చెప్పు ఒక జాగ్రత్త. వ్యభిచారం చేయకుండా ఈ జాగ్రత్త తీసుకున్నానని చెప్పు. దొంగతనం చేయకుండా ఈ జాగ్రత్త తీసుకున్నానని చెప్పు. ఏం జాగ్రత్తలు తీసుకున్నావు? ఇదిగో నీకు ఎయిడ్స్ రాకుండా తీసుకున్నావు, కండం అంటావు, అదంటావు, ఇదంటావు. నీకు టీవీ రాకుండా కరివేపాకు తింటారు బాగుంది, క్యాన్సర్ రాకుండా ఉండాలని ఏం చేయాలంటే కరివేపాకు తినండి. తింటూ నమ్ములుతున్నావు, ఒకప్పుడు పడేసేవాడు నమ్ములుతున్నావు, ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అన్నీ నమ్ములుతున్నావు. మరి ఆత్మ కంటే రోగం గురించి ఏం జాగ్రత్తలు తీసుకున్నావు చెప్పండి దేవుని పిల్లలారా. ఇంట్లో నుంచి బయట అడుగు పెడుతున్నావంటే నాయన లోకంలో పాపం ఉంది, నాకు అంటుతుంది, కంటి ద్వారా, నోటి ద్వారా, చెవు ద్వారా, అనేకమైన అవయవాల ద్వారా అంటుతుంది, ఇది నాకు అంటకుండా దీన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలాగ నేను కాపాడుకోవాలి నాకు పాపం అంటకుండా అని జాగ్రత్త తీసుకొని ఇంటిలో నుంచి అడుగు బయట పెట్టిన సందర్భాలు ఎన్నున్నాయి చెప్పండి దేవుని పిల్లలారా, ఎన్నున్నాయి చెప్పండి దేవుని పిల్లలారా. కనీసం ఈ పాఠం విన్న తర్వాత అయినా మీరు వాక్యాన్ని గుర్తించి, నేను చెబుతున్న వాక్య భావాన్ని ఆలోచించి,
రేపటి నుంచి మీరు కాలు బయట పెట్టేటప్పుడు తండ్రి లోకంలోకి వెళుతున్నాను, నా పవిత్ర జీవితానికి ఏది అంటుతుందో అని జాగ్రత్తతో ముందుకు బయటకు వెళ్ళండి దేవుని పిల్లలారా. అంతేకాని నాయన స్వైన్ ఫ్లూ ఉందంట గుడ్డలు కట్టేసుకుంటాను, డెట్టాలతో చేతులు కడిగేసుకుంటాను, అది వద్దని చెప్పలేదు, అది వద్దని చెప్పట్లేదు, చేసుకో. యేసుక్రీస్తు రోగం కూడా చేసి తీస్తాడు, కానీ దానికి ఎందుకు అంత ప్రియారిటీ? తీయడు ఎందుకు వచ్చి నష్టం పోచే నష్టమే ఉంది. తీయకపోవడం వల్ల నేను దేవునికి దగ్గర చేస్తుంది నీ రోగం. నీ రోగం నేను దగ్గర చేసేదినప్పుడు ఎందుకు దాని గురించి నువ్వు అంతగా ఆలోచిస్తున్నావు? అవసరం అనుకున్నప్పుడు ఆయన తప్పనిసరిగా తీస్తాడు దేవుని పిల్ల. ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి. కనీసం ఇది మా కష్టాన్ని గుర్తించి, ఈ వాక్యాన్ని గుర్తించి రేపటి నుంచి అయినా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, ఇంట్లో ఉంటున్నప్పుడు మీ శరీరానికి మీ ఆత్మకి ఏ అవయవం ద్వారా పాపం అంటుతుందో, యవన బిడ్డలు మరి వయసులో ఉన్నటువంటి పెద్దవారు స్త్రీలు అందుకు స్త్రీమూర్తులు అక్క చెల్లెలు ఎంతోమంది ఉన్నారు, అలాగే మగ బిడ్డలు కూడా ఉన్నారు. దేవుని పిల్లలు ఆలోచించండి, ఆత్మకు పాపం అంటకుండా జాగ్రత్త పడండి. శరీర రోగం విషయంలో జాగ్రత్త, అసలు ఆత్మకు పాపం అంటుకోకుండా జాగ్రత్త పడితే శరీర రోగాన్ని గురించి నువ్వు అడగాల తీయమని. నువ్వు ప్రాకులాడాలా, నీ తండ్రికి తెలియదు నీకేం కావాలో. నీ బిడ్డకి రోగం వస్తే మందులు అడకపోయినా నువ్వే టానిక్ గుర్తించి వేస్తావే. నువ్వు ఆయన పనిలో పరిశుద్ధంగా బతికినప్పుడు నువ్వు అడక్కమును అన్ని ఆలోచించండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం తండ్రి. ఆరోగ్యకరమైన బోధ, ఆత్మలను అగ్నిగుండం పాలు చేయకుండా కాపాడే బోధ మీ బిడ్డలకు చెప్పాను. దీన్ని చేపట్టగలిగిన మంచి వివేకాన్ని ప్రసాదించమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. Regamare ne jaa.